దేవుడు నరులను చూస్తున్నాడట. నిజంగా చూస్తాడా? చూడడా? చూస్తాడు. నువ్వు ఒక మొక్కను నాటు, ప్రతిరోజు ఆ మొక్క ఎలా ఉంది, ఎంత పెరిగింది, ఎండిపోయిందా, పచ్చగా ఉందా, చూస్తావా చూడటవా? నువ్వు నాటిన మొక్క నువ్వు చూస్తావు, నువ్వు నాటిన పంట నువ్వు చూస్తావు, అలాగే నిన్ను సృష్టించిన దేవుడు ప్రతిరోజు చూస్తాడు నువ్వు ఎలా ఉన్నావు. నీ బాహ్యమైన పరిస్థితులు చూస్తాడు, అంతరంగమైన పరిస్థితులు కూడా చూస్తాడు. కష్టాల్లో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, నిందల్లో ఉన్నావా, అన్నీ ప్రభువు చూస్తాడు. ఏం భయపడినా మనం కొన్ని కొన్ని పరిస్థితులను చూసి మనం భయపడతాం, ఏం జరిగిపోతుందని అనుకుంటాం. కొన్ని కొన్ని సిచ్యువేషన్లు చూసి అనుకుంటాం, అయ్యో ఏం జరుగుతుందని అనుకుంటాం. కానీ మీరు గమనించని పిల్లలారా, ప్రతీది ఆయన చేతుల్లోనే పెట్టుకున్నాడు. ప్రతి సన్నివేశం ఆయన చేతుల్లోనే ఉంది. ప్రతి సంఘటన ఆయన చేతుల్లో నుంచే వెళ్తుంది. నీకు అపాయం వచ్చే పరిస్థితిని ఆయన తప్పిస్తాడు, నీకు నష్టం కలిగించే పరిస్థితిని ఆయన తప్పిస్తాడు, నీ మీదకి కీడు రాకుండా రెప్పపాట్లు ఆయన తప్పిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన మన కాపరి. మన కాపరి ఎలాంటి ఏంటో తెలుసా? కొనుకడు, నిద్రపోడు. మనం అంటే ఎంతో ఇష్టం ఆయనకి. మనల్ని కాపాడుతాడు ఆయన, మనల్ని రక్షిస్తాడు, అపాయములోకి మనల్ని నెట్టివేయడు. నీ ఇంటికి అది కీడు కలిగించేదైతే ఖచ్చితంగా తప్పిస్తాడు, నీకు మేలు కలిగించేదైతే ఖచ్చితంగా నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఎందుకంటే నీ బరువు, నీ బాధ్యత ఆయనే మోస్తున్నాడు.